కేఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం. నేను వియామణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటిన ఎంపీ విజయసాయి రెడ్డి. బీజేపీఎం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా సురేంద్ర మోహన్ నియామకం. గాజువాకలో దారణం, యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల విస్తీర్ణం గల జీవీఎంసీ పార్క్ పెదగంచాడలో 900కు పైగా పూల మొక్కలు, వృక్షాలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటారు. అలాగే సంస్థ ధర్మకర్త అయిన ఇందుకూరి అప్పలరాజు వర్మ, కునప్ప రెడ్డి ఉమేష్, జ్యూస్తి మల్లికార్జున, మావూరి వెంకటరమణ రెడ్డి, గోపీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కూడా గాజువాక్ లో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రగతి భారత్ ఫౌండేషన్ జీవీఎంసీ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలనని, విశాఖపట్నాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా విశాఖ ప్రజలందరూ కూడా సహకరించడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఒక 40 సంవత్సరాల ముందు మన వాతావరణం ఎలా ఉండింది, ఆ రోజుల్లో 40, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల ముందు పల్లెల్లో కరెంటు కూడా ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఆ కాలంలో ఫ్యాన్లు అవసరం లేదు, బయట దోమలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేవు. చల్లటి వాతావరణం ఉండింది. ఈ ఎండాకాలంలో కూడా ఆరు బయట పండుకొని హాయిగా నిద్రపోయేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కాలక్రమేణా పారిశ్రామికీకరణ జరిగే కొద్దీ, పట్టణీకరణం అన్నటువంటిది పట్టణాలకు, గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస రావడం జరుగుతూ, మరి నాగిరెడ్డి గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ నేను అదే చెప్పి టైం వేస్ట్ చేయాల్సి, ముందుగా మరింత మంచి స్థలాన్ని కబ్జాకి గురి కాకుండా కాపాడాలంటే నాయకులు శిస్తూ ఉండాలి. అలాంటి శిస్తుంది నాయకులు మీకు ఎమ్మెల్యే ఉంటాం, ఎందుకు అదృష్టం దానికి ఒకసారి తప్పకుండా. ఎందుకంటే ఈ రోజున మాకు తెలుసు ఇక్కడ గజం లక్షకాలు ఉంటుందా స్థలం, మరి మంచి ప్రదేశంలో ఇంత మంచి స్థలం. ఇప్పుడే చెప్పారు మేడం ఎన్నున్నాయో, 700 బాక్స్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. మరి మనందరం కూడా బాధ్యత ఈ రోజున వాతావరణం మనందరం మొక్కాలంటే ముందు ఆస్తులు ఉండాలకపోయినా, పదవులు ఉండాలకపోయినా, డబ్బులు ఉండాలకపోయినా ముందు గాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలి. మనకు వచ్చినటువంటి జబ్బులు, సగం జబ్బులు మనం పీల్చే గాలి వల్ల, తినే ఆహారం వల్ల, తాగే నీరు వల్ల, మన చుట్టూ ఉండే పరిసరాలలో వస్తాయి. వర్షం మీద చాలామంది తెలుసు తెలియదు. మరి ముఖ్యంగా మనందరం చూస్తే పల్లెటూళ్ళలో 100 సంవత్సరాలు చాలా సునాయాసం పొందుతారు ఎలాంటి బీపీ షుగర్ లాంటి. మరి ఎందుకనంటే బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా సురేంద్ర మోహన్ నియమితులైన సందర్భంగా గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. మొదట పాత గాజువాక కోడల నుండి ర్యాలీని కేఎన్ఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గాంధీ ఫంక్షన్ హాల్లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభాకాంక్షలు చెప్పి సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుని పదవి విశాఖ జిల్లాకి కేటాయించినందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఢిల్లీ నుండి అఖిల భారత జనరల్ సెక్రటరీ సతీష్ జీ, రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ దేవదర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక పెదగంచాడ సర్కిల్లో కుంచిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శివ దుర్గా ఫ్యామిలీ రెస్టారెంట్ ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల దేవన్ రెడ్డి, తిప్పల వంశీరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు కుంచిరెడ్డి మరియు పులి రమణారెడ్డి మాట్లాడుతూ పెదగంచాడలో ఇప్పటి వరకు ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే ఫ్యామిలీ రెస్టారెంట్లు లేవని, అందువల్ల తాము ప్రజలకు అనుకూలంగా అందరికీ ధర అందుబాటులో ఉండే విధంగా వెజ్ అండ్ నాన్ వెజ్తో ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ని ప్రారంభించామని అన్నారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటించి ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ని నడుపుతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల రమణారెడ్డి, పులి రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బాలు, ఆనంద్, అప్పలరెడ్డి, వాసు, పెంటారో తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ప్రారంభమైన మన ఫ్యామిలీ రెస్టారెంట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా తిప్పల దేవన్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేసిన కారణంగా ప్రజలకు అందరికీ అనుకూలంగా ఇండస్ట్రీ ప్రాంతంలో అందరికీ అనుకూలంగా ఫుడ్ సెక్షన్, క్యాటరింగ్ సదుపాయం అన్ని విధాలుగా అందరికి అందుబాటు ధరలో అందించాలనేసి చిన్న కాన్సెప్ట్తో ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అతీతంగా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు అఖిల్ను కఠినంగా శిక్షించాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఘటనలో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ప్రియురాలు వరలక్ష్మి హత్య కేసులో ప్రేమన్మోది అఖిల్ సాయితో పాటు రాము అనే యువకుని కూడా గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్ సాయి రాముతో వరలక్ష్మికి ఉన్న సాన్నిహిత్యంపై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆడపిల్లల్ని కనాలన్నా భయంగానే ఉంది, ఆడపిల్లని ఎలా పెంచుకోవాలన్నా కూడా భయంగానే ఉంది. అంటే ఈ రోజుల్లోని రోజు రోజుకి ఇటువంటి సిచ్యువేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే ఒక ఆడపిల్ల అంతవరకు ఇంట్లో నవ్వుతూ తిల్లుతూ ఉన్న ఆడపిల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయి పీక ఎవడో వచ్చి కోసేసాడు, ఎవడో ఆవిడ వల్ల ఆ పిల్ల చనిపోయింది అన్న బాధని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. అటువంటిది కన్న తల్లిదండ్రుల పరిస్థితి అంటే నాకైతే అర్థం కావట్లేదు. నేనేమంటానంటే రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడదాం, ఒకసారి కానీ ఒక ఆడపిల్లని రక్షించుకోలేకపోతే ఇంకెందుకు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పీక కోసి చంపేటంత పరిస్థితి వచ్చిందంటే సిస్టమ్ మీద ఎందుకు భయం ఉండట్లేదు, నేను అదే అడుగుతున్న. సిస్టమ్ మీద భయం ఉన్న రోజు ఈరోజు మొన్న రీసెంట్గా మనం చూసాం విజయవాడలో ఒక అమ్మాయిని ఇంటికి వచ్చి కత్తితో పొడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. అది ఇంకా 10 రోజులు తిరగలేదు, ఇంకా 15 రోజులు కనలేదు. ఈరోజు ఇంకొక అమ్మాయిని పీక కోసి నడి రోడ్డు మీద కోసి చంపేశాడంటే సిస్టమ్ మీద ఎందుకు భయం ఉండట్లేదు? మనం ఎక్స్గ్రేషాలు ప్రకటించామా, లేకపోతే అలా చేసేసామా, ఈ సంతాపాలు ప్రకటించేసామా? కాదండి. కావాల్సింది రాబోయే కాలంలోనైనా ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకుని, మీరు ఎలాంటి వాటికైతే ఆదర్శంగా తీసుకుని దిశా చట్టాలను బయటకు తీసుకొచ్చారో, మీరు ఇలాంటి చోటైనా ఆ న్యాయం జరగాలి కదా. నేనేమంటానంటే నేను గవర్నమెంట్ విమర్శించడం కాదు, ఇటువంటి టైంలో ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలు చేయటం అన్నది అన్నంత బుద్ధి తక్కువ పని వేరేది లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే దిశా చట్టానికి అన్ని అవార్డులు వచ్చినాయి, దిశా చట్టానికి ఇన్ని అవార్డులు వచ్చినాయి, దిశా చట్టం వల్ల క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారు హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ? నేను కూడా ఇంకొకటి ఏంటంటే అంటున్నాను, కంపల్సరీగా ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అఘాయిత్యాలు అనేవి జరగవు. ఒక ఆడకూతుని చంపే చంపడం ఏంటండి, మనం ఏ కాలంలో ఉన్నాం? ఇంకా అటువంటి వాటి మీద మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు వదిలే ప్రసక్తి ఉండకూడదు. ముఖ్యంగా చట్టాలని ఇంకొంచెం గట్టితరం చేయండి, చట్టాలని మాత్రం ఇంకా గట్టిగా ఉండాలి. దిశా చట్టం అలా చట్టం అభూత కల్పనలు వద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, గవర్నమెంట్ కళ్ళు తెరవండి. ఇలాంటి ఆడపిల్ల రోజుకు ఒకటి జరుగుతుంది, చిన్న చిన్న పిల్లలు, వయసుతో సంబంధం లేదు, ఇంట్లో ఉన్నా జరుగుతుంది, బయటికి వెళ్ళినా జరుగుతుంది. ఇంకెక్కడండి ఆడపిల్లల్ని పెట్టుకుని పోషించుకుంటాం? ఇంకెక్కడ పెంచుకుంటాం ఆడపిల్లల్ని? అక్కడ ఇక్కడ కాకుండా. కాబట్టి ప్రభుత్వాలు కూడా కదిలి వచ్చి కంపల్సరీగా మహిళల రక్షణ మీద మాత్రం ఒక దిశానిర్దేశం మాత్రం చేయాలి. ఇంటికి వచ్చింది తర్వాత అన్నదమ్ముడు తీసుకొచ్చాడు స్థానానికి వెళ్ళాడు. ఈ అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది అయితే మాకైతే తెలియదు.
ఈ అబ్బాయి మా చెల్లికి అనిపించట్లేదు అంటే రోడ్డు మీదకి వెళ్తే ఆల్రెడీ మెడ కోసేసి నరాలు బయటకు వచ్చేసేటట్టు బ్లేడ్ తో కోసేసి ఈ అబ్బాయి రక్తం అడుగుతో సెట్తో పరిగెట్టుకొని వస్తున్నాడు. కొంత ఏటి అబ్బాయి అన్నదమ్ముడు ఏటి రక్తంతో వస్తున్నాడు. ఆల్రెడీ అబ్బాయి క్లాస్మేటే, హత్య చేసిన అబ్బాయి కూడా అన్నదమ్ముడు క్లాస్మేటే. అయితేనేమైనా హత్య ఏంటి ఎలా కోసాను చెప్తే ఇంక ఎదురుకెళ్ళి చూస్తే ఈ అమ్మాయి ఈ రోడ్డు మీద పడి కొనుపురితో ఉంది. కొనుపురితో ఉంటే ఆల్రెడీ ఇలాగ పట్టుకునేటప్పటికి అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇదే గాజోక్ సెంటర్ లో వాడికి జైల్ శిక్ష వేసినా దీనికి కరెక్ట్ కాదు, వాడికి ఒక కోర్టు లో కేసినా తిప్పినా అది కరెక్ట్ కాదు. దిశ చట్టంగా ఎన్కౌంటర్ చేసి చంపి పడిచేయాలి. చంపేస్తేనే ఇలాంటి యాదవులు నిజంగానా ఇంకొకసారి ఇంకొక అమ్మాయికి ఇలాంటి జరగాలి అని అంటే చెయ్యాలన్నా భయపడాలి. అసలు మేము చూస్తూ ఉంటున్నాం రోజు రోజుకి ఒక తండ్రిని కూతుర్ని లేకపోతే ఒక అన్నదమ్ముడు ఒక చెల్లిని లేకపోతే ఒక తండ్రి అమ్మని ఏసారి సమాజం ఎటుకేసి వెళ్ళిపోతుంది. కనీసం ఇలాంటి జరుగుతున్న మేము ఒక తల్లిదండ్రులు కడుపులో పుట్ట మాకు అన్న చెల్లెలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఒక సోదరి భావంగా ఎందుకు చూడలేకపోతుంది ఈ ప్రపంచం? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒక పక్క చంపుతూ ఉంటున్నారు. మొన్న దశ చట్టంలోని ఐదుగురు నిందితుల్ని చంపడం జరిగింది. మేము కూడా ఇలాంటి బ్లేడ్లు పెట్టి ఒక అమ్మాయిని హత్య చేసేటప్పుడు మా ఫ్యామిలీకి ఏటవుతుంది, లేకపోతే మా పరువులు ఏమైపోతాయి? మేము ఎంత చదువుకున్నాము? నిజంగా ఆడు ప్రేమించిన కొజ్జన కొడకడైతే, ఆడు నిజంగా ప్రేమిస్తే ప్రేమించిన పిల్ల కోసం ప్రాణాలు ఇచ్చేటట్టు ఉండాలి, కానీ ప్రాణాలు తీసేటట్టు ఉండకూడదండి. ప్రేమించిన పిల్ల కోసం దేనికైనా చేయాలి. తల్లిదండ్రులు ఎంతో బాగున్నారు, ఇష్టమైతే మమ్మల్ని వచ్చి అడిగితే మేము ఏదో యాక్సెప్ట్ చేస్తాం అమ్మా, లేకపోతే మేము ఏదో మాట్లాడతాం. ఎందుకు ఇలా చేశాడని వాళ్ళు కూడా శోకాంతరంలోని చాలా ఏడుపు ఏడుస్తున్నారండి. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేసింది, అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చింది, మంచి జాబ్ చేస్తుంది, మా అమ్మాయి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తుందని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆస్తో ఎదురు చూస్తే అలాంటి తల్లిదండ్రులకి ఈ ఎదవ చావని ఇస్తాడా? ఈ ఎదవ చావని చూపిస్తాడా? ప్రేమించినాడైతే నిజంగా ఇదన్న తల్లిదండ్రులు పెంచే పద్ధతి మగపిల్లల్ని. నేను ఒకటే తల్లిదండ్రులకు ఒకటే దండం పెడుతున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, చంపమని మట్టుకు పెంచొద్దు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? సినిమా చూసి పాడవుతున్నారా, లేకపోతే దేన్ని చూసి పాడవుతున్నారు? ఏంటి ఇది ఫ్యాషనా? బ్లేడ్లు తీసుకొచ్చి కోసేయడం ఇది ఒక ఫ్యాషనా అని అడుగుతున్నాను ఈరోజు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు కాపుల అభివృద్ధి కోసం అన్ని విధాల సహాయ సహకారాల కోసం పాటుపడతానని, తూర్పు కాపుల న్యాయబద్ధమైన కోరికలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స జాన్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తూర్పు కాపులను చిన్న చూపు చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తూర్పు కాపుల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపు సంఘం విశాఖ జిల్లాకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను గౌరవ సలహాదారు లంక మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు. తూర్పు కాపుల జనాభా అత్యధికం, 54 లక్షల జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపు జాతిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 26 లక్షలుగా పరిగణింపబడితే నేటి ప్రభుత్వం 16 లక్షలుగా పరిగణింపబడింది. అందుకని జాతి గణాంకాలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో జాతి గణాంకాల్లో అన్యాయం జరుగుతుందో కనుక వెంటనే కులగణన న్యాయబద్ధంగా జరిపించి మాది ఏదైతే తూర్పు కాపు జాతి అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఈ జాతి జనాభాను లెక్కించడంలో ముందుకొచ్చి న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో మా తూర్పు కాపు జాతి ఏదైతే కులం ఉందో మేము బీసీడీలో ఉన్నాం, బీసీ ఏ జాబితాలో పెట్టాలి? ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి అన్ని రాజకీయ పక్షాలు కూడా కొన్ని ఓసీ కులాలని తూర్పు కాపు జాతిలో, ఏదైతే తూర్పు కాపు కాదు బీసీడీలో కలిపినటువంటి దాఖలాలు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మా యొక్క రిజర్వేషన్ పలచబడింది కనుక జాతి ఎక్కువ కావడంతో మా ఉద్యోగాలు పొందడంలో జాతి అన్యాయానికి గురవుతుంది కనుక దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంపొందించి బీసీడీ నుంచి ఏ జాబితాలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఉత్తరాంధ్ర మినహా 10 జిల్లాల్లో నివసిస్తున్నటువంటి మా తూర్పు కాపు బిడ్డలందరికీ కూడా ఓబీసీ కల్పించాలా? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత దయచేసి. ఎందుకంటే కులం,
ప్రాంతం మారినా కులం మారదు కనుక ఎక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఏ మూలలో నివసిస్తున్నా తూర్పు కాపే కనుక దయచేసి ప్రభుత్వాలు వెంటనే ఏదైతే మా న్యాయబద్ధమైన కోరిక ఉందో మా యొక్క ఏదైతే మా యొక్క జాతి బీసీడీ లో ఉన్నటువంటి తూర్పు కాపు జాతి బిడ్డలందరూ కూడా ఉత్తరాంధ్ర మినహా 10 జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క తూర్పు కాపు బిడ్డకు కూడా ఓబీసీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దయచేసి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలోనే గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి గెహ్లాట్ గారు కూడా కలిసి పార్లమెంట్లో నివేదించాం. అందుకని వెంటనే మేము ఏదైతే మా జాతి అన్యాయానికి గురవుతున్నామో న్యాయంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఈ యొక్క మా సమస్యలు తీవ్రతను తెలుసుకొని ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలా లేని పక్షంలో రానున్న రోజుల్లో న్యాయబద్ధంగా మా హక్కులు సాధించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులను పరిరక్షించుకోవడానికి తీవ్రతరం చేస్తామని ఉద్యమాన్ని తీవ్రతరం చేసి న్యాయమైన కోరికలు సాధించుకోవడానికి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీజీవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షులు సురేంద్ర మోహన్ ఆధ్వర్యంలో విశాఖ ఉమెన్స్ కాలేజ్ నుండి ర్యాలీగా వెళ్లి బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుని పదవి కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు తరలివెళ్లారు. సురేంద్ర మోహన్ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఢిల్లీ నుండి, అఖిల భారత జనరల్ సెక్రటరీ సతీష్జీ, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ సునీల్ దేవదర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, మాజీ ఎంపీ హరిబాబు, గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు, కేతినేని సురేంద్ర మోహన్, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటిన ఎంపీ విజయసాయి రెడ్డి. బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా సురేంద్ర మోహన్ నియామకం. గాజువాకలో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.